వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. రంగంపేట మండలం వడిశలేరులో తూర్పుగోదావరి జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవింద్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న శుభాకాంక్షలు తెలిపిన తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు కేఎస్ జవహర్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, గోపాలపురం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మద్దిపాటి వెంకటరాజు నాయకులు. ఈ కార్యక్రమంలో అనుపర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, రంగంపేట మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు వైకాపా ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఈ రాష్ట్రానికి జగన్ కావాలని చెప్తా ఉన్న పరిస్థితులు వాళ్ళు ఒకటి అడుగుతా ఉన్నాం. జగన్ ఎందుకు కావాలి? సుబ్రహ్మణ్యం శవాన్ని డోర్ డెలివరీ చేసినందుకు కావాలా?
లేదు దళిత సంక్షేమ పథకాలు 27 రద్దు చేసినందుకు కావాలా, మొత్తంగా 102 పథకాలు బీసీ ఎస్సీ ఎస్టీ పథకాలు రద్దు చేసినందుకు జగన్ కావాలా, అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్ కోర్టు చెప్తే తప్ప ఇవ్వనందుకు కావాలా, రాజధాని నిర్మాణంలో నిర్లక్ష్యం చేసినందుకు, ఏదైతే 3 రాజధానులు ముచ్చట పెట్టి ఈ రాష్ట్రంలో అభివృద్ధిని కుంటుపడే విధంగా చేసినందుకు జగన్ కావాలా, లేదంటే లక్షలాది కోట్లాది రూపాయలు ఈ రాష్ట్రంలో దోచుకున్నందుకు జగన్ కావాలా, అదేవిధంగా ఇసుక ల్యాండ్ శాండ్ వైన్ మైన్ ఐలాండ్ అన్నింటిని కూడా దోచుకున్నటువంటి పరిస్థితుల్లో జగన్ ఎందుకు కావాలో చెప్పి రావాలి. దాంతోపాటుగా ఈరోజు సాధికార బస్సు యాత్ర చేస్తూ ఉన్నారు, ఎక్కడా కూడా దళితుల మీద దాడులాగలే, బీసీల మీద మారణకాండ ఆగలే, అదేవిధంగా ఇతర కులాలన్నింటినీ కూడా పూర్తిగా ధ్వంసం చేసి వ్యవస్థలన్నింటినీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి, నువ్వు అవసరం లేదు మాకు, ఎందుకంటే ఇది దళితులుగా ప్రత్యేకంగా దళితులు చెప్తా ఉన్నారు, మైనార్టీలు చెప్తా ఉన్నారు, క్రైస్తవులు చెప్తా ఉన్నారు, హిందువులు చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి అక్కర్లేదు, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం జగన్ రెడ్డి అవసరం లేదు, జగన్ రెడ్డి బయటికి వెళ్తే తప్ప ఈ రాష్ట్రాన్ని కాపాడుకోలేమనే దానిలో ప్రజలందరూ కూడా ఉన్నారు. ఇంకొక 5 నెలలు ఈ రాక్షసుని ఏ విధంగా భరించాలి, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే దాని మీదే ప్రజలు ఆలోచన చేస్తున్నారు తప్ప జగన్ కావాలని ఎవ్వరూ కోరలేదు, జగన్ మీద నమ్మకం లేదు, ఎందుకంటే జగన్ అవసరం లేదు, జగన్ మీద నమ్మకం లేదు. ఈ రాష్ట్రానికి కావాల్సింది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున కోరుతూ ఉన్నారు.